చైన్ స్నాచర్లు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ మహిళ మెడలో బంగారు తాడును కొంతమంది దొండగులు తెంపుకుని పరారయ్యారు. దాంతోపాటు పశువుల కాపుర్లను కూడా చైన్ స్నాచర్లు వదలడం లేదు. ధూళిపాళ్ల నాగపద్మావతి అనే మహిళ గేదెలను మేపుతుండగా మెడలో ఉన్న 3 కాసుల తాడును 2 వ్యక్తులు దోచుకెళ్లారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. చేలోకి 1 గంటకు వచ్చేవాడి మేము. మేము వచ్చేటప్పటికి వాళ్ళు ఉన్నారండి. మాది వేలేరండి. వేలేరు నుండి అక్కడికి వంగల వారి కళ్యాణ మండపం ఉంది, అక్కడికి తోలుకొచ్చుకుంటున్నాం. 2 నెలల నుంచి తోలుకొచ్చుకుంటున్నాం. ఈరోజు రోజు మా నాన్నగారు ఉంటున్నాడు. ఈరోజు మా నాన్నగారు భోజనాలు ఉన్నాయని ఫంక్షన్కి వెళ్ళిపోయింది. వెళ్ళి రాకముందే ఆయన భోజనానికి వెళ్ళి వచ్చేటప్పటికి జరిగింది.